వెల్కమ్ టు లైఫ్ నెట్వర్క్ ఇన్నాళ్ళు బాలీవుడ్ అంటే కాన్ల అడ్డాగా భావించేవారు మమ్మల్ని కొట్టే మొనగాళ్ళు లేరు మేమే తోపులం అన్నట్టే ఉండేది అక్కడ సీను కానీ ఇప్పుడు అంతా మారింది బాహుబలి మానియాతో కాండ్లను ఒక్కసారిగా తగ్గించేయలేకపోయినా ఆ ప్రభావం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది బాహుబలి తర్వాత మళ్లీ అలాంటి రికార్డులు కొట్టేయాలని తంటాలు పడిన మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ అనుకున్నది సాధించలేకపోయారు అమితాబ్ సహా భారీ క్యాస్టింగ్ తో అమీర్ చేసిన తక్స్ ఆఫ్ హిందుస్థాన్ దారుణంగా ఫెయిల్ ఇక ఇటీవల కింగ్ ఖాన్ షారుక్ సినిమాలన్నీ గా నిలుస్తున్నాయి కాలం కలిసి రావడం లేదు మరోవైపు సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలు సక్సెస్ సాధిస్తున్నా మధ్యలో వైఫల్యాలు ఎదురవుతున్నాయి సల్మాన్ భారత్ పర్వాలేదనిపించినా ఆశించినంత వసూళ్లు సాధించలేదు ఈ బ్యాట్ ఇలా రన్ అవుతుంటే మరో వైపు సైలెంట్ గా సౌత్ నుంచి పోటీ అంతకంతకు టఫ్ గా మారుతుంది హిందీ వాళ్ళు హిందీ సినిమాలే చూడాలన్న రూల్ ని నెమ్మదిగా మనోలు చెరిపిస్తున్నారు ముఖ్యంగా టాలీవుడ్ నుంచి అనూహ్యమైన పోటీ ఎదురవుతుంది కేవలం రెండు వేల పంతొమ్మిదిలోనే రెండు భారీ టాలీవుడ్ చిత్రాలు హిందీ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి ప్రభాస్ నటించిన సాహు మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సైరా చిత్రాల ప్రీవిజువల్స్ చూశాక బాలీవుడ్ వాళ్లకు మతి చెడింది టీజర్ పోస్టర్ ట్రైలర్ మేకింగ్ వీడియోలు ఇవన్నీ చూశాక టాలీవుడ్ సత్తా ఏంటో తెలిసొస్తుంది సాహో సైరాలకు ముంబై మీడియాలో హైప్ పెరిగింది తెలుగు వాళ్ళు క్రియేట్ చేసిన విజువల్స్ చూసి ఆహా ఓహో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ పరిణామం ఎంతో కొత్తది గమ్మత్తైనది మనోలకు కిక్కిచ్చేదేనని చెప్పాలి బాహుబలి స్టార్ గా డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ అంతకంతకు పెరుగుతోంది కానీ తరగడం లేదు ఇక ప్రభాస్ చేస్తున్న ప్రయత్నాలకు దీటుగా పోటే స్పిరిట్ తో రామ్ చరణ్ బృందం సైరా లాంటి భారీ అభిమానులకు తెస్తుంది ఇద్దరు మెగాస్టార్ కలిశారు అసలేం జరుగుతోంది అంటూ బాస్ చిరంజీవిని ముంబై మీడియా ప్రశ్నించింది మా అందరి మెగాస్టార్ అమితాబ్ అంటూ తనదైన శైలిలో ఎంతో హుందాతనం ప్రదర్శించారు మెగాస్టార్ చిరంజీవి కాన్లను కొట్టేస్తారా అంటూ ప్రభాస్ పై బాలీవుడ్ మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది కాన్లు అందరికీ దారి చూపించారని వినమ్రతను చాటుకున్నాడు ప్రభాస్ అయినా ఆ స్థాయి మనకు ఉందని చేస్తున్నారు ప్రభాస్ నుండి డ్జెట్లు అంటూ సంచలనాలకు తెరతేస్తున్న టాలీవుడ్ నిర్మాతలు మునుముందు ఈ స్కేల్ ని అంతకంతకు పెంచుకుంటూ వెళ్తున్నారు ఇప్పటికే రాజమౌళి త్రిబుల్ ఆర్ చిత్రాన్ని మూడు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నామని డీవీవీ దానయ్య ప్రకటించారు రామ్ చరణ్ ఎన్టీఆర్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు బాహుబలి సిరీస్ సృష్టికర్తగా రాజమౌళికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకి మార్కెట్ రేంజ్ జాతీయ స్థాయిలో అసాధారణంగా ఉంది అనడంలో సందేహం లేదు ఇక వీటన్నింటినీ కొట్టేలా తదుపరి అల్లు రామాయణంకి ఐదు వందల నుండి వెయ్యి కోట్ల రేంజ్ బడ్జెట్ పెడుతున్నారన్న టాక్ కూడా ఉంది ఇక అమీర్ ఖాన్ లాంటి స్టార్ వెయ్యి కోట్ల బడ్జెట్ తో మహాభారతం తీస్తానని చెప్పి ప్రయత్నం విరమించుకోవడం తెలిసిందే సౌత్ నార్త్ గ్యాప్ తగ్గుతోంది

to i5 network. network for more interesting videos and film updates please subscribe to i5 network please subscribe to i5 network and please support i5 network please subscribe i5 network